2019 ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్సీ ప్రజల అండదండలతో 51 ఓట్ షేర్ తో 151 సీట్లు కైవసం చేసుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో బీసీలని మైనార్టీలని ఎస్సీ ఎస్టీలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఒక పక్క రాజ్యాధికారం ఒక పక్క అయితే సంక్షేమం ఒక పక్క అయితే ఈ రోజు నేరుగా ఈ రోజు మహిళా తల్లులకి ముఖ్యంగా బీసీలకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తూ అండగా ఇచ్చిన నిలిచిన మన ముఖ్యమంత్రి జగన్ అన్న అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు చాలా మంది చెప్తారు మేము వచ్చాం బీసీలకు మంచి చేయాలని వచ్చాం, ఎస్సీలకు మంచి చేయాలని వస్తున్నాం, ఎస్టీలకి మంచి చేయాలని వస్తున్నాం, ప్రతి పేదవాడికి మంచి చేయాలని వస్తున్నాం అని చెప్తారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి పేద మైనారిటీ, ప్రతి ఎస్సీ ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అడగచ్చు అది ఎలా అని. ఇక్కడున్న మహిళా తల్లులు, ఇక్కడున్న పేదవాడు అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత మాలాగా నాయకులు బాధపడచ్చు, శాసనసభ్యులుగా కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, లేకపోతే ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మాలాగా మొత్తం లెక్క పెడితే 5,000 మంది ఉంటామో 10,000 మంది ఉంటామో మా అందరిలోగా చాలా మంది బాధపడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి, ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అది ఎలాగంటే 2019 ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతువు సోదరికి పెన్షన్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక రూపాయి కావాలన్నా, ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి 2019 ముందైతే 2019 తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి, ఆ అవ్వ ఇంటికి నేరుగా వాలంటీర్ని పంపించి నేను ఉన్నాను మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా జగన్ అన్న ఉన్నాడు అని చెప్పి నేరుగా మీ ఏ నాయకుడి ఇంటి గుమ్మం వెనుక ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి మీ ఈరోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఇక్కడున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా ఏ రోజైనా పథకం కోసం జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా, లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈరోజు ఉందా లేదని ఆలోచన చేయండి. రేపు మళ్ళీ రేపు 2024 చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది. వాలంటీర్ని వాళ్ళే చెప్పారు మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిచేసే పని ఏంటంటే వాలంటీర్ని పెరికేస్తాం, మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిన చరిత్ర ఈరోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా ఈరోజు మీ అందరి కోసం ఈరోజు ఎనివరేని చెప్పినా, ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా, ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్లో వేసే ఇది జగనన్న చేస్తూ ఉన్నాడు. రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ఈరోజు మీకు నెలకి 15,000 ఇస్తాం ఒకడు అంటాడు, లేదు లేదు ముగ్గురుంటే 90,000 ఇస్తానని ఒకడు అంటాడు, రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా, ముఖ్యంగా ఈరోజు జగనన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పే దానికి మీ ముందున అనిల్ కుమార్ యాదవే ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి 2 సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈరోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తూ ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు, మీ దీవెనలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని
ఇంటికి కూడా పీకలేడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆలోచన చేద్దాం, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం, జగనన్నని కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న అన్న ఈరోజు అనేక సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా ఇవ్వాలి, ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న అన్నని చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే 6 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న అన్న. 6 శాసనసభ్యులే కాదు, ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఒక చరిత్రగల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న అన్న చెప్పి రోజు తెలిసిన చిన్నవాళ్ళం. మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం కానీ వచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు, అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరు ఉన్నారంటే అది ప్రసన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోవూరులో చాలా మంది బాధపడి ఉండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు, కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం మాకు అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పేదాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి నేను తెలియజే చెప్తున్నా. ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం, కొన్నంత భరోసా. అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు 39,000 కాదు 50,000 పై చీలిక ప్రసన్నని ఎలాగో గెలిపించబోతున్నారు. అక్కడ ఎవరో కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు, అక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ఇక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ముఖ్యంగా బీసీలను తీస్తున్నాడు, ఎస్సీలను తీస్తున్నాడు. ఆ అబ్బకి సపోర్ట్ ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికిరాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీలెంత పనికి మనలో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే బీసీలని ఎస్సీలని మారుస్తున్నారని చెప్తారు, ఎందుకు బీసీ ఎస్సీలని మారుస్తున్నారని చెప్పాలి? చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు, కాపులు మార్చున్నారు, అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారుని ప్రసన్న దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, మంచి మెజార్టీతో ప్రసన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏ చిన్న అశ్రద్ధ వద్దు, అందరం కలిసిగట్టుగా పనిచేస్తాం. మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినప్పటికీ ఏమీ కాదు. ఈ జిల్లా వైసీపీ అడ్డ, జగన్ అన్న అడ్డ, పాత అయితే 10, కొత్త అయితే 8 డంకా బజాయించి గెలుస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందాక మా అన్నలు ఎందరో కూడా చెప్పారు రెడ్ బుక్ అని. ఆ రెడ్ బుక్ మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పుకు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరుని కూడా సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్.